माया पिल्ली चंदनपूर अने ऊर्लो रीनु ओक चिन्न इंट्लो उंडेदी तन योक्क कुटुंबंलो तन नान्न तन सावति तल्ली मरियु तन सावति चेल्लेलु मिताली उंडेदी सावति कूतुरु काबट्टी वालिद्दरू एप्पुडु तन दग्गर भेदभावालु चूपिंचेवारु मरियु रीनु तप्पक वाळ्ळु चेप्पे पनि चेयाल्सि वच्चेदी ओक रोजु रीनु स्कूल मुगिंचुकोनी इंटिकि वस्तुंदि अप्पुडु तन दृष्टि ओक पिल्ली मीद पडिंदि आ पिल्ली रोड्लो उन्न बुर्दलो चिक्कुकुंदि रीनु आ पिल्ली मीदुन्न बुर्दनि तन कर्चिफ् तो तोडिचिंदि मरियु आ पिल्लिनि प्रेमगा एत्तुकुनि ముద్దు పెట్టి ఇలా అంది ఓ పుసీ క్యాట్ నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు నిన్ను నాతో తీసుకెళ్ళాలనిపిస్తుంది కానీ ఇంట్లో ఉన్న సవతి తల్లి చెల్లెలు నిన్ను ఇంట్లో పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వరు అలానే రీను ముఖం డల్లగా పెట్టుకొని మరియు పిల్లని వదిలేసింది కానీ ఆ పిల్లి అక్కడి నుంచి వెళ్ళలేదు తన ఇంటి దాకా ఆ పిల్లి తన వెనకల వెళ్ళింది ఏం చేసుకొచ్చా నువ్వు నీ బట్టలంతా బురద ఫస్ట్ వెళ్లి దాన్ని తీసి దాన్ని ఉదుకు దాని తర్వాతే నీకు భోజనం అర్థమైందా రీను అది విని సైలెంట్ గా బట్టలు ఉదకడానికి వెళ్లిపోయింది పిల్లి దాక్కుని రోజంతా చూసింది తన యొక్క సవతి తల్లి మరి చెల్లెలు తన దగ్గర వాళ్ళ పనులు ఎలా చేయిస్తున్నారో అని మరియు తనని హింసిస్తున్నారు మరియు మరుసటి రోజు నుండి తన మాయ చూపించడం ప్రారంభించింది రీను తన రూమ్ లో కూర్చొని ఉంది అప్పుడు మితాలి తన రూమ్ కొచ్చి ఇలానింది త్వరగా చీపురు తీసుకుని మేడ మీదికి వెళ్లి అంతా క్లీన్ చేయి పిల్లి కబర్డ్ దగ్గర నించుని అన్ని వింటూ ఉంది అది రీను కంటే ముందు మేడ మీదికి వెళ్ళింది రీను మేడ మీదకి వెళ్ళిన వెంటనే చీపురు అదంతి కదే చేతిలో నుంచి బయటికి వచ్చి కదులుతూ ఉంది కొద్దిసేపట్లోనే మేడ అదంత కదే శుభ్రమైపోయింది అది చూసి రీను చాలా సంతోషించింది తర్వాత తను తన రూమ్ లోకి వెళ్ళింది రాత్రి సమయం రీను తన రూమ్ లో కూర్చొని ఈ రోజు జరిగిన దాని గురించి ఆలోచించింది ఇదేమో పెద్ద మాయలా ఉంది అని మేడ అలా ఎలాగా శుభ్రమైపోయింది తను అలా ఆలోచిస్తూ ఉంది అప్పుడు ఆ పిల్లి కబోర్డ్ లో నుంచి వచ్చి తన పక్కనొచ్చి కూర్చుంది దాన్ని చూసి రేను చాలా సంతోషిస్తుంది అరే ఆ రోజు బుర్ద నుంచి తీసానే అదే పిల్లివి కదా నువ్వు నేను సాధారణమైన పిల్లిని కాదు నేను మాయా పిల్లిని ఆ రోజు నువ్వు నా దగ్గర చెప్పావు కదా మీ అమ్మ మరియు చెల్లెలు దయ్యాలు అని ఆ రోజే అర్థం చేసుకున్నా వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అప్పుడే నేను నీ వెనకాలే వచ్చాను మరియు ఈ రోజు జరిగిందంతా నేనే చేశాను అది నా మాయా శక్తి పిల్లి మాట్లాడడం విని సంతోషిస్తుంది మరియు ఇలా అంటుంది అరే పొసి క్యాట్ నువ్వు మాట్లాడగలవా ఇక మీదట చూడు వీళ్ళిద్దరికి నేను ఎలా బుద్ధి నేర్పిస్తాను అని మ్యావ్ నువ్వు వాళ్ళని ఏమీ కష్టపెట్టవు కదా లేదు రీను నాకు తెలుసు నువ్వు వాళ్ళకి చెడు జరగాలనుకోవట్లేదని కానీ వాళ్ళకి బుద్ధి నేర్పించాలి కదా అందుకు ఏదో ఒకటి చెయ్యాలి అది విని రీను పిల్లిని తన మీద కూర్చోపెట్టుకుని ముద్దులాడుతుంది మరియు తనని తన పక్కనే పడుకోపెట్టి నిద్రపోయింది మరుసటి రోజు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే తన రూమ్ లోకి వెళ్తుంది తన సవతి తల్లి మరియు చెల్లెలు కోపంగా వచ్చి ఇలా అన్నారు వచ్చావా మేడం రా వచ్చి నా రూమ్ క్లీన్ చేయి ఇప్పుడే నేను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను తర్వాత చేయనా నువ్వు ఇప్పుడే చెయ్యాలి అప్పుడు నేల మీద కూర్చున్న పిల్లి మీద వాళ్ళ దృష్టి పడుతుంది నువ్వు మమ్మల్ని అడుక్కుండానే ఈ పిల్లిని నీ రూమ్ లో పెట్టుకున్నావా ఈ పిల్లిని ఒక గంటలో ఇంట్లో నుంచి బయటికి తరిమేయాలి అర్థమైందా అలా అని వాళ్ళమ్మ అక్కడి నుంచి బయటికి వెళ్లి చేతిలో ఒక చీపురు పెట్టుకుని అక్కడికొచ్చింది తీసుకో దీన్ని చేతిలో పట్టుకుని ప్రారంభించు మమ్మీ మాట విని రీను చీపురుని తీసుకోవడానికి వెళ్తుందో లేదో అప్పుడు పిల్లి తన మ్యాజిక్ ని అమ్మ మీద ప్రయోగించింది తను తన కూతురైన మితాలిని చీపురుతో కొట్టడం ప్రారంభించింది మమ్మీ ఆపాలని అనుకుంటుంది కానీ ఆపలేకపోతుంది మరియు మితాలిని పటాపటా అని కొడుతూనే ఇలా అనింది బిడ్డా నేను కావాలని చేయట్లేదు అది చూసి రీను చాలా సంతోషిస్తుంది పిల్లి వైపు చూసి తను నవ్వుతూ ఉంది రాత్రి వేళ రీను వాళ్ళ నాన్న పడుకున్న తర్వాత అమ్మ కూతుర్లు ఇద్దరు కోపంగా రీను రూమ్కి వెళ్లారు మహారాణి గారు పడుకున్నారా లేచిరా ఈ రోజు నువ్వు పడుకోలేవు తన మాటలు వినగానే రీను భయపడి లేచి ఇలా అంటుంది కానీ నేను ఏం చేశానమ్మా రోజు రోజుకి పని దొంగవవుతున్నావు ఈ రోజు ఇల్లు క్లీన్ కూడా చేయలేదు అప్పుడు రీను యొక్క దృష్టి పిల్లి మీద పడుతుంది తను చూస్తుంది పిల్లి బెడ్ కింద వెళ్లి దాక్కుని తన యొక్క మాయ చూపించింది మీరిద్దరు నా కూతుర్ని కొట్టడానికి వచ్చారా పిల్లి ఒక స్త్రీ గొంతులో మాట్లాడడం విని తల్లి కూతుర్లు భయపడ్డారు కానీ వాళ్ళకి ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు ఎవరు మీరు నేను రీను అమ్మ యొక్క ఆత్మని నా కూతుర్ని రోజు హింసిస్తున్నావు ఇంట్లో పనులంతా తననే చేయిస్తున్నావు ఇప్పుడు నేను నిన్ను వదల్ను అది విని ఇద్దరు భయపడి మరియు ఇలా అన్నారు అలా చేయము ఇంకెప్పుడు మీ కూతుర్ని హింసించము దయచేసి మమ్మల్ని వదిలేయి
రీను బెడ్ మీద కూర్చొని ఇవన్నీ చూసి నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఉంది. సరే, ఈ రోజు నుంచి ఇంట్లో పనులన్నీ మీరే చెయ్యాలి. రీను మీద ఎలాంటి ఒక్క భేదభావాలు చూపించకూడదు. సరే 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 అండి, మీరు చెప్పినట్లే నేను చేస్తాను. ఇంట్లో బట్టలు ఉతకడం, పాత్రలు తోమడం మితాలి చేస్తుంది, మరియు ఇంకా ఇల్లు క్లీన్ చేయడం నేను చేస్తాను. కానీ రీను దగ్గర ఏం పని చేయించము. సరే, నేను వెళ్తున్నా. మీరన్నట్లు మీరు చెయ్యకపోతే నేను మళ్ళీ వస్తాను. అలా అని పిల్లి సైలెంట్ అయిపోయింది. రీను వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ ఇలా అనింది, ఇది నేను పడుకునే టైం, దయచేసి నా రూమ్ ఖాళీ చేస్తారా మీరు? తను చెప్పింది వినగానే వీళ్ళిద్దరూ త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత పిల్లి బెడ్ కిందటి నుంచి బయటికొచ్చింది, మరియు రీను దాన్ని ఎత్తుకుని మీద కూర్చోపెట్టుకుంది. మరుసటి రోజు నుండి వాళ్ళిద్దరూ భయపడి రీనుని ఇబ్బంది పెట్టడం మానేశారు, మరియు పనులన్నీ వాళ్లే చేసేవారు. పిల్లి శాశ్వతంగా రీనుతోనే ఉంది, మరియు మాయా పిల్లి సహాయం వల్ల రీను యొక్క జీవితం సంతోషంగా మారిపోయింది.